గాయ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ బ్లాగ్ లో వచ్చేసి ఎగ్ బజ్జీ చేసుకున్నాం కదా, సో అత్య ఈ రోజు బ్లాగ్ లో ఏం చేస్తున్నారు? మిర్చి బజ్జియా. సో అన్ని రెడీ చేసి పెట్టుకున్నారా? ఓకే, మరి వెళ్ళిపోదమ్మా చేసేయడానికి. ఓకే, సో అత్య ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు? పచ్చిమిర్చి, ఇవి పొడుగ్గా ఉన్నాయి కదా, కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఘాటు పెట్టుకొని ఇందులో ఉన్న సీడ్స్ తీసేసి తీసేయాలి, అయితే మంట పుట్టిద్ది. ఓకే, తినలేము అనమాట. అండ్ ఇక్కడ మిర్చి గైస్ చాలా అంటే చాలా స్పైసీగా ఉంటాయి. ఇక్కడ టుర్కీ షాప్ లో దొరుకుతాయి అనమాట. ఇండియన్ స్టోర్ లో కూడా ఆల్మోస్ట్ చాలా స్పైసీ ఉంటాయి, అసలు తినలేము. ఒక 2 వేసుకుంటే కూరలో సరిపోతాయి అనమాట. సో అంత స్పైసీ ఉంటాయి. మామూలుగా అయితే మనం 4-5 వేసుకుంటాం కదా అత్తయ్య, సో ఇది 2 వేసుకుంటే సరిపోతుంది కర్రీస్ లోకి. ఇవి ఇలా కట్ చేసుకుని ఇందులో అన్ని తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసారు? అన్ని అన్ని తీసేసేసాను, మొత్తం తీసేసుకున్నాను. ఇలాగూ ఇలా ఘాటు పెట్టుకుని ఇందులో ఉన్న ఇత్తనాలు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇది పడేసేయాలి. ఓకే, దీనికి కావాల్సినవి స్టఫింగ్కి కావాల్సినవి కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్, వాము కొంచెం, చింతపండు కొంచెం. వాము మిక్సీ చేసుకోవాలి, ఇలా మిక్సర్ అంతే మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోకర్లేదు. ఓకే, ఇలా కలిపేసుకోవాలి స్టఫింగ్కి, దీని లోపల పెట్టుకోవడానికి. ఇలా కలుపుకుని స్టఫింగ్ ఇలా కలుపుకోవాలి. ఓకే, కలుపుకొని ఇలా కొంచెం తీసుకొని ఘాటు పెట్టిన దాంట్లో లోపల ఇలా పెట్టుకోవాలి. చింతపండు వేసారు దీంట్లో? చింతపండు వేసారు. ఇలా పెట్టుకోవాలి, అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇంకా అన్నీ ఇలా పెట్టుకోవాలి ప్రతిదీ. ఇవన్నీ స్టఫింగ్ పెట్టుకునే లోపు నూనె కాగుతుంది. స్టఫింగ్ ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక శనగపిండి కలుపుకోవాలి. ఒక కప్పు శనగపిండి. ఈ 8 మిర్చికి సరిపోతుందా? సరిపోతుంది. బియ్యపిండి 1 స్పూను, సోడా తినే సోడా కొంచెం, చిక్కుడు కొంచెం, పసుపు. గరం మసాలా పడేయాలా దీంట్లో? గరం మసాలా కొంచెం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా, కారం, కొంచెం కారం, ఉప్పు పెట్టేసాను. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఎగ్ బజ్జీ కలిపారు కదా మీరు, అంతే కన్సిస్టెన్సీ ఉండాలి దీనికి కూడా? కొంచెం పల్చగా ఉండొచ్చా? లేదు, సేమ్ అంతే, లేకపోతే నూనె అంతా బాగోదు అనమాట. దాంట్లో డ్రాప్ డ్రాప్గా పడిద్ది కదా శనగపిండి, అట్లా పడకుండా ఉండటానికి ఇది ఒక టిప్స్ అన్నమాట. పిండి కలుపులో కలిపేయటం దాంట్లోనే ఉంటుంది మనం. లూజ్గా కలిపితే దానికి పట్టదు, దాంట్లో అన్ని భూమి భూమిలాగా వస్తుంది, ఇలాగా పడిద్ది బాగోదు. దీంట్లో కొంచెం చిటికెడు వాము అరుగుదలకి. అండ్ గైస్ చెప్పండి, లాస్ట్ బ్లాగ్ లో ఎగ్ బజ్జీ చూసారు కదా, ఎంతమంది ట్రై చేశారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చింది, బాగా తినేసాం అనమాట ఆ రోజు అయితే.
ట్రై చేద్దామా తినేసి ఇంకా ఎలా వచ్చిందో. ఓకే, అన్నిట్లో వేసేసారా? నిమ్మకాయ అన్నిట్లో వేసి తీసుకో. మంట లేదు, బాగుంది, క్రిస్పీ లేదు. పల్లీలు యాడ్ చేసాం కదా ఈసారి, ఆ పల్లీ టేస్ట్ చాలా నచ్చింది. బాగుంది, అవి బాగున్నాయి కానీ వాటి కన్నా ఇవి ఇంకా బాగున్నాయి. మిర్చితో కదా కొంచెం, కానీ ఈ మిర్చి అసలు స్పైసీ తెలియట్లేదు లోపల, తీసేసాం కదా. మంట ఉండదు, ఎవరైనా తినే చిన్నపిల్లలు అయినా తినేసేయచ్చు. బాగుంది, ఇంకా తినేసేయండి, వెళ్ళినా తినేసేయచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. అనిల్ వాళ్ళకి చూపిద్దామా? తిని చెప్పు ఎలా ఉంది, ఆస్వాదించి. బాగుంది, స్పైసీ లేదు, చాలా బాగుంది, వెరీ నైస్. ఆనియన్స్ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ వచ్చింది బాగా. లాస్ట్ టైం ఎగ్ దాంట్లో వేయలేదు మనం పల్లీలు, అవి దాంట్లో వేసుకుని ఇంకా చూపించాము. ఇప్పుడు పల్లీలు వేసుకోండి, బాగుంది. మామే ట్రై చేస్తున్నారు ఇప్పుడు. మామే అది తిని చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది అమ్మా. బాగుందా? స్పైసీ స్పైసీ కూడా బాగానే ఉంది, ఎక్కువ మంట ఏం లేదు, టేస్ట్ ఉంది. పచ్చిమిరపకాయతో పాటే తినేయచ్చు కదా, పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ తీసేసుకోకుండా బాగుంది. మళ్ళీ రేపు కూడా ఇవేనా? సో గైస్ అందరికీ నచ్చేసిందంట, సో కుదిరితే మళ్ళీ ఈ వీక్లో ఇంకోసారి చేసుకుని తింటాము. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, బై.